వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం సుధాకర్ రెడ్డి. నమస్కారం అండి. చాలా కాలం తర్వాత ఎప్పటి నుంచి అనుకుంటూ ఇవాళ గెలిచాం మనం. ముందుగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయొచ్చా? అంటే మీరు మా పార్టీ దానికి సంబంధించి జనరల్గా ఆటోమేటిక్గా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నవారు జనరల్ సెక్రటరీ కావాలని అలాంటి రూల్ ఏమీ లేదు. అది అఫ్ కోర్స్ అది ఒప్పుకుంటా. మహాసభల్లో అది కానీ అర్హతలు ఉన్నాయా లేదా? ఏమండి, అర్హతలు ఉన్నాయి కదా. అవకాశాలు సహజంగా అవకాశాలు అర్హతలు అర్హతలకు సంబంధించి ఇంకా నాతో పాటు సమానమైన లేక నాకంటే ఎక్కువ అర్హతలు ఉన్న పార్టీ నాయకులు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. కానీ మాకున్న సమాచారం ఏంటంటే మీరే ప్రధాన కార్యదర్శి కాబోతున్నారని. అంటే నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నందువల్ల ఆ రకమైనటువంటి ఆటోమేటిక్గా అది జనరల్గా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే మీరైతే ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి రెండో వాళ్ళు అవుతారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం ఇచ్చిన రెండో నాయకులు అంటే చంద్రరాజేశ్వరరావు గారి తర్వాత మీరే కదా. అయితే గిరిప్రసాద్ గారు కూడా డిప్యూటీ జనరల్ సెక్రటరీ వరకు ఉన్నారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత చనిపోయారు. అదే జనరల్ సెక్రటరీ అయింది ఆయన ఒకరు రాజేశ్వరరావు గారు చాలా సుదీర్ఘకాలం ఉన్నారు. అదే సేమ్ బర్ధన్ గారి లాగా ఆ మేనిఫెస్టో ప్రకారం 4 టర్ములు. ఆయన ఎంతకంటే ఎక్కున్నారు. అప్పుడు మాకు ఈ నిబంధన లేదా? నిబంధన ఆయన అయిన తర్వాత పెట్టారు ఈ నిబంధన. బహుశా ఆయన ఉన్నప్పుడే లాస్ట్ డేస్లో మార్చుకున్నాం. త్రిచూరు పార్టీ మహాసభ పార్టీ విభజన తర్వాత ఆయనే కదా నాయకత్వం ఇచ్చింది కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత. అంటే మీరు దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కదా కమ్యూనిస్ట్ ఉద్యమంలో. అవునండి. ఏమనిపిస్తుంది? అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు మా పార్టీ ఎదుర్కొన్నది. అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు మేము ఎదుర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమం ఏ లక్ష్యంతో అయితే పోరాటం చేస్తుందో ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసం ఉంది. ఇంకా నమ్మకం ఉందా? తప్పనిసరిగా. ఇంత గ్లోబలైజేషన్ ఇది వచ్చిన తర్వాత కూడా వాస్తవానికి గ్లోబలైజేషన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలకు వ్యతిరేకంగా వివిధ ఖండాలలో జరుగుతున్నటువంటి పోరాటాలు, భారతదేశంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు, ఇవి మా విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. సో ఆశ ఉంది మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలకు మంచి రోజులు వస్తాయి, దానికి తప్పనిసరి అయినటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక వాతావరణం మాకు కనపడతాం. అంటే వాస్తవానికి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీల నిబద్ధత విషయంలో నాకు కానీ చాలామందికి కానీ సందేహం లేదు. ఆచరణ విషయం వచ్చేటప్పటికే చాలా వైరుధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రజల మనోభావాలు కానీ వాళ్ళ అభిరుచులకు కానీ సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ ఎక్కడి నుంచో వేరే దేశాలకు సంబంధించిన భావజాలం కానీ సిద్ధాంతాలు కానీ అందిపుచ్చుకుని అలా వెళ్తూ ఉంటారు. దాంతో ఇక్కడ ప్రజలకి కమ్యూనిస్టు పార్టీలకి మధ్య అంతరం ఏర్పడింది అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే వాస్తవానికి దోపిడీకి వ్యతిరేకంగా, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. దోపిడీ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆ దోపిడీ నిర్మూలించి దోపిడీ లేని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటిది లక్ష్యం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రచారం, ఉదాహరణకు మార్క్స్ ఆయన ఒక యూదు, జర్మనీలో ఆయన జన్మించాడు. ఇది యూదుల తత్వం అని చెప్పినటువంటి పేరుతో జర్మనీ వారిని ఆరోపణ చేశారు. జర్మన్ ఐడియాలజీ అనేటువంటి పేరుతో లెనిన్ రష్యాలో ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు. ఇది విదేశీ. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా రష్యన్ ప్రాపగండా లేకపోతే రష్యన్ ఆలోచనలు అనేటువంటి పేరుతో భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇంకా విభిన్న దేశాల్లో కానీ ఈ రకమైనటువంటి ప్రచారాలు ఉంటాయి. ఇప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలు ప్రపంచంలో ఏ దేశంలో నుంచి వచ్చినా అవి ఆచరణ యోగ్యమైతే, ప్రజలకు ఆమోదయోగ్యమైతే సహజంగా దానికి పాపులారిటీ వస్తుంది. ఉదాహరణకు మతాలు ఉన్నాయి. మతం ఏ దేశానికి ఆ దేశంలో పుట్టలేదు. ప్రపంచంలో క్రిస్టియానిటీ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉంది. క్రిస్టియానిటీ ఆయా దేశాల్లో అన్ని దేశాల్లో అక్కడ క్రీస్తు జన్మించలేదు. అలాగే ఇస్లాం, అలాగే బౌద్ధ మతం. ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఎవరైనా ఆచరించేటువంటి వారిని భారతదేశం ఏజెంట్లని అనరు. ముఖ్యంగా ఆసియా దేశాల్లోనే ఎక్కువగా బౌద్ధ మతం ఉన్నది. ఈ దేశాలన్నింటిలో బుద్ధుడి పట్ల గౌరవం ఉన్నది. కానీ వారు ఇదేదో భారతదేశం నుంచి దిగుమతి అయిన ఒక విదేశీ ఆలోచనగా వారు భావించట్లేదు. ఇప్పుడు మతానికి దీనికి తేడా ఉన్నటువంటి మాట వాస్తవం. మతం వేరు, రాజకీయపరమైన సిద్ధాంతం వేరు. ఇది ఇది సిద్ధాంతము మార్క్సిజంకి సంబంధించినంత వరకు ఫిలాసఫీ, దీనికి సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటిక్స్ అన్నీ సమ్మిశ్రితమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం. ఇది ఏదో ఒక దేశంలో నుంచి వచ్చింది అనేటువంటి పద్ధతులు మేము భావించాం. నేను అనేది ఏంటంటే మార్క్సిజాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టానని అట్లా కాదు నా పాయింట్. ఇప్పుడు అది ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని అన్వయించడంలోనే చిక్కంతా. ఆయా దేశాల స్థితిగతులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది అవసరమా కాదా? తప్పనిసరిగా అవసరమండి. అక్కడ తేడా ఉంది అనేది. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు మా వ్యతిరేకులు దీనిపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయవచ్చు. మా దగ్గర కూడా కొన్ని బలహీనతలు ఉండవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు, వీటికి తగినటువంటి పద్ధతుల్లో మా ఉద్యమం అభివృద్ధి చెందడం కానీ, మాకు అంత పెద్ద నిర్మాణం రాకపోవటానికి కానీ కారణం మేము కొన్ని అంశాలలో భారతదేశ చారిత్రక పద్ధతులకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనటువంటి పద్ధతులు మార్క్సిజాన్ని అన్వయించడంలో కొన్ని పొరపాట్లు, బలహీనతలు, డివియేషన్లు జరిగి ఉండవచ్చు. అయితే ఇది మొత్తం తప్పని చెప్పినటువంటి అభిప్రాయంతో మేము నేను ఆ సిద్ధాంతాన్ని తప్పు పట్టడం లేదు. ఏ సిద్ధాంతమైనా సరే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండవు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒక రకమైన పోరాటం చేయాలి. ఇక్కడ పరిస్థితులు తగ్గట్టు ఇంకో రకమైన పోరాటం, ఇంకొక రకమైన ఎత్తుగడ ఉండాలి కదా. అవునా కదా? సహజమేనండి. ఇప్పుడు అలాంటిది ఉండకుండా సో ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను కమ్యూనిస్టు పార్టీలు ఉండాలనే కోరుకుంటా. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలంటే వ్యవస్థలో ఖచ్చితంగా ఉండాలంట నేను. కానీ నా చిన్నప్పటి నుంచి నేను వింటుంది ఏంటంటే కమ్యూనిస్ట్ నాయకుల ఉపన్యాసాలు అంటే చైనా గురించి, రష్యా గురించి మాట్లాడేవాళ్ళు. ఒక ఒక గ్యాప్ అంటే ప్రజల అభిప్రాయం. అసలు వాళ్ళకి చైనా రష్యా గురించి తెలియని దశలో చైనా గురించి, రష్యా గురించి తెప్పే బదులు వాళ్ళకి ఆ ఊళ్ళో ఉన్న సమస్య, నీ సమస్య ఇది, ఈ సమస్యని మనం ఎలా చేసుకుందాం అని అంటే ఆ కనెక్టివిటీ వస్తుంది కదా. అంటే ఇప్పుడు చైనా గురించి, రష్యా గురించి వీటన్నిటికి చెప్పటము ఆయా దేశాలలో విప్లవాలు ఎలా విజయవంతమైనయో స్ఫూర్తి తీసుకొచ్చేందుకు గాను ప్రజలకు దాన్ని జరుగుతుంది. ట్రైనింగ్ క్లాసుల్లో ఓకే, మీ రాజకీయ శిక్షణా శిబిరాల్లో కార్యకర్తలకి అది స్ఫూర్తికి ఉపయోగం. కానీ మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు చూస్తాం చైనాని కాదు. సుధాకర్ రెడ్డి గారు వెళ్ళారంటే సుధాకర్ రెడ్డి గారి మీద ఒక ఆశ పుట్టాలి వాళ్ళకి, అంటే మన సమస్యని పరిష్కరిస్తారు అన్న ఒక నమ్మకం కలిగించాలి కదా. అంతే కదండి ఒక కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా. సో అది వాళ్ళకి అంతే కావాలి వాళ్ళకి. ఇప్పుడు మేము ఈ రకమైనటువంటివి చెప్పడానికి విప్లవాలు విజయవంతంగా ఇదేదో ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన అనేటువంటి పద్ధతుల్లో ప్రజలలో ఆపోహలు లేకుండా ఉండేందుకు గాను పెట్టుబడిదారీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి సోషలిజం ఆ దేశాల్లో విజయవంతమైందని అది వివరించడానికి మేము అమెరికే చెప్తాం తప్ప దానివల్ల ప్రజలు మా దగ్గరికి వస్తారని మేము అనుకోవట్లేదు. మేము భూ పోరాటాలు చేసినటువంటి చోట, స్థానికంగా భూస్వాముల అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించగలిగినటువంటి చోట దీనివల్ల ప్రజలు వస్తారు. ఇప్పుడు నేషనల్ స్ట్రగుల్స్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఉంది, నల్గొండ ఉంది, మనకి తెలంగాణ జిల్లాలు కొన్ని ఉన్నాయి. కానీ ఆ తర్వాత పరిణామాల దగ్గరికి వచ్చేటప్పటికి వెనకబాటుతనం కనిపిస్తుంది. సహజమే. ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఆనాడున్నటువంటి వ్యవస్థలో ఫ్యూడల్ రాచరికానికి ప్రతినిధిగా ఉన్నటువంటి నిజాము, ఆయనను బలపరుస్తున్నటువంటి భూస్వాములు ఒకవైపు ఉన్నారు, మిగిలినటువంటి ప్రజలందరూ మరోవైపు ఉన్నారు. అందువల్ల శత్రువు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలను సమీకరించడంలో, ప్రజలకు వారిని గురించి వివరించడంలో మాకు కూడా మంచి అవకాశం వచ్చింది, ఒక వెసులుబాటు. తర్వాత జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిణామాలలో ఆర్థిక మార్పులు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక మార్పుల్లో నిరంతరం వారితో ఉండేటువంటి మధ్యతరగతి రైతులు, పైతరగతి రైతులు, భూస్వామ్య వ్యవస్థ మీద ఉన్నంత తీవ్రమైనటువంటి ద్వేషం వీరి మీద ఉంటుంది. సహజంగా వీరు శత్రువులు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అని చెప్పని ఆ క్లాస్ పోయింది, అసలు ఆ వర్గం పోయింది. అయితే దోపిడీ ఉంది. ఈ దోపిడీకి సంబంధించినటువంటి విషయంలో ప్రజలలో ఒక రకమైనటువంటి అస్పష్టత ఇది వస్తుంది. తర్వాత రెండవది కార్పొరేట్ రంగం. ఇవాళ దేశంలో కార్పొరేట్ రంగం వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి సంపద వారి చేతుల్లో కేంద్రీకరించుకున్నటువంటి వారి గురించి వివరించడంలో, నచ్చజెప్పడంలో, ప్రజలను కన్విన్స్ చేయడంలో చాలా సమయం పడుతుంది. ప్రత్యక్షంగా కనపడేటువంటి రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ లాంటి శత్రువుగా వారిని భావించరు. వచ్చేటువంటి వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళ వల్ల కష్టాలు అనుభవించారు. ఇక్కడ అది ఉండదు. ఇప్పుడు ఆ రకమైనటువంటి నాది పోయేది ఏంటి అనే ఒక భావన ఉంటుంది జనానికి. అది నాది పోయింది ప్రత్యక్షంగా అదే వీళ్ళు చెబుతున్నారు కావచ్చు అని చెప్పిన అభిప్రాయం ఉండొచ్చు. కానీ ప్రత్యక్షమైనటువంటి శత్రువుగా అతనికి వాతావరణం కనపట్టాలి, ఎఫెక్టెడ్ కాదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి స్ట్రగుల్. ఏ రాష్ట్రంలోనైనా మేము స్థానికంగా చేసిన పోరాటాల వల్లనే పార్టీ బలోపేతం అవుతుంది తప్ప మేమేదో దేశవ్యాపితంగా ఒకే రకమైనటువంటి పోరాటాలు చేయట్లేదు. కానీ దేశవ్యాపితమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు వ్యవసాయ కూలీల కూలీ రేట్లు కానివ్వండి, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో దళితుల మీద, బలహీన వర్గాల ప్రజల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, లేతే భూమి సమస్య కానివ్వండి, ఈ రకమైనటువంటి సమస్యల మీద మేము దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని చెప్పి ప్రజలకు చెప్తాం. ఓకే, ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుందామండి. ఇప్పుడు మీరు వ్యవసాయ కూలీల గురించి చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల పరిస్థితి అంత దీనంగా లేదు, రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇప్పుడు రైతుల పరిస్థితి కంటే వ్యవసాయ కూలీల పరిస్థితి ఇంకా దీనంగా ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఆ పథక రూపకల్పనలో మీరు కూడా ప్రధాన పాత్ర పోషించారు కదా. సో మినిమం గ్యారంటీ ఉంది, రైతుకి మినిమం గ్యారంటీ. మీకు ఖమ్మమే కమ్యూనిస్టు పార్టీలకి ఒక చక్కటి ఉదాహరణ. కమ్యూనిస్టు పార్టీలు దారి తప్పుతున్నాయి అనడానికి ఖమ్మంలో ఒకప్పుడు మొత్తం యావత్ రైతాంగం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు అండగా నిలబడింది కదా. అవును, ఎక్కువ మంది మాతో ఉన్నారు దాదాపుగా. అంటే ఖమ్మం అంటే బ్యాస్టన్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీస్. అలాంటిది ఇప్పుడు రైతులంతా కమ్యూనిస్ట్ పార్టీలకు దూరం అయ్యారు. అందరూ కాలేదండి, ఒక గణనీయమైన సంఖ్య ఇంకా మాతో ఉన్నారు. ఓకే, అది ఓకే, సబ్జెక్ట్ కరెక్షన్. అందరూ అంటే ఇప్పుడు అందరూ అని కాదు, జనరల్గా వాడే పదం అనుకోండి అది, మెజారిటీ. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి సీన్ మారింది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి వేచి ఉంది. ఇప్పుడు కూడా మా తగు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కనీస వేతనం, వ్యవసాయ కార్మికులకు ఎంత కనీస వేతనం పెట్టారో ఆ వేతనాన్ని వీరు ఇవ్వాలని, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఉదాహరణకు కేరళలో 270 రూపాయలు ఉంది, కేంద్ర ప్రభుత్వం 130 రూపాయలు ఇస్తుంది. మన దగ్గర 100 రూపాయలు అన్నారు, కానీ చాలా చోట్ల 100 రూపాయలు ఇవ్వట్లేదు, 70 రూపాయలు 80 రూపాయలు ఇస్తుంది. పని కూడా చేయట్లేదు అట్లాగే. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు, నేను పనికి సంబంధించి తర్వాత వస్తాను, దీనికి సంబంధించినంత వరకు ఒక కుటుంబానికి సంవత్సరానికి 100 రోజులు, సంవత్సరానికి 100 రోజులు చాలా చోట్ల లేదు. మీరు యావరేజ్గా మన ఆంధ్రప్రదేశ్ లెక్క తీసుకుంటే 54 నుంచి 60 రోజులు వస్తుంది. 60 రోజులు రోజుకు 100 రూపాయలు ఇచ్చారని చెప్పి అనుకున్నప్పటికీ సంవత్సరానికి 6,000 రూపాయలు అదనపు గ్యారంటీ వ్యవసాయ కార్మికుడికి వస్తుంది. దీనివల్ల మొత్తం వ్యవసాయ రంగం అంతా తలకిందులైపోయిందని, వాళ్ళు పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పని చేయకుండా డబ్బు ఇమ్మని మేము అడగట్లేదు, వారికి పని చూపించండి, గ్రామంలోనే పని చూపించడం ద్వారా వారికి ఇది ఇవ్వండి అని. అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. ఈ రిస్ట్రిక్షన్స్ సంబంధించి నేను ఆ కమిటీలో ఉన్నాను. కళ్యాణ్ సింగ్ గారు దానికి చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఆ కమిటీలో 2 సంవత్సరాలు ఉండి ఈ బిల్లు రూపకల్పనలో మన మధు, సిపిఐఎం రాజ్యసభ సభ్యుడు, నేను ఇద్దరం దాంట్లో పాత్ర వహించాం. మేము అప్పుడు కూడా గ్రామంలో జరిగే అన్ని రకాలైన కార్యకలాపాలు, పంచాయతీ బోర్డు వారు చేయనివ్వండి, लेते राष्ट्र ప్రభుత్వం యొక్క రోడ్లు గానిండి లేతే ఎంపీ ల్యాడ్స్ గానిండి వీటన్నింటిలో కూడా దీన్ని క్లబ్ చేయమని చెప్పాను. వారు అట్లా క్లబ్ చేయడానికి అప్పుడు అంగీకరించలేదు. ఇది దీనికి వేరేగా ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పథకాలు పెట్టాలి. దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది ఉపాధి హామీయే తప్ప అసెట్స్ క్రియేషన్ కాదు అని. అసెట్స్ క్రియేషన్ కాదు అన్నప్పుడు అసెట్స్ క్రియేషన్కి అవసరమైనటువంటి డబ్బు లేదు. అందువల్ల చాలా చోట్ల పని లేదు. వారికి ఏ రకమైన పని చెప్పాలి? ఏదో ఒక కాలువతో మనం రోడ్డు పక్కల అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కాలువలను సరి చేయమను, లేకపోతే ఒక చెరువుకు దారి చేయమను, ఇట్లాంటి పనులు కొన్ని పరిమితంగా ఉంటాయి. అందువల్ల కొన్ని చోట్ల సరైనంత పని చూపించలేదు అనేటువంటి ఆరోపణ ఉంది. నేను నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో దీనికి వర్క్ సంబంధించి చూశాను. నేను కొన్ని చోట్ల పనికి జనం రాలేదు. ఎందుకు రాలేదని అడిగాను. నేను గుండ్రాంపల్లి అని ఒక విలేజ్కి వెళ్తే 11 గంటలకు అక్కడ ఒక మహిళ నన్ను, మీరు దయచేసి గడ్డపార పట్టుకొని చూడండి, గడ్డపార పట్టుకోగానే చేయి బొబ్బలెక్కుతుంది, కాలుతా ఉంటుంది, కాలుతా ఉంది, ఎండ ఎక్కువ కదా ఇక్కడ, మీరు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పని చేయమని చెప్పిన అడిగితే మేము చేయలేము, సాధ్యం కాదు. అందుకని వాళ్ళు చేయగలిగినటువంటి పని వాళ్ళు చేయాలనుకున్నటువంటి సీజన్లో చేయటానికి ఒక అవకాశం ఇచ్చారు. వ్యవసాయ సీజన్లో దీన్ని అంగీకరించకూడదు అనేటువంటిది రైతులు కొంతమంది ప్రతిపాదన పెడుతున్నారు. ఇది వ్యవసాయ సీజను అనేటువంటి దానికి దేశవ్యాప్తంగా ఒకే సీజన్ లేదు, రాష్ట్రంలో కూడా ఒక సీజన్ లేదు. ఇక్కడ నూర్పిళ్ళు కృష్ణా జిల్లాలో అయినప్పుడు తెలంగాణలో జరగవు. ఒక గ్రామాల వారీగా మండలాల జిల్లాల వారీగా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. దీనివల్ల కొన్ని చోట్ల వారికి ఇబ్బంది అని వారు ఫీల్ అవుతున్నారు. కానీ వాస్తవానికి ఏమిటంటే ధరలు పెరిగినందువల్ల వ్యవసాయ కూలీల కూలీ రేట్లు ఆటోమేటిక్గా పెరిగాయి. దీనివల్ల పెరిగిందనేటువంటి ఒక అపోహ. నేను దానివల్ల అంటలేదు, వాస్తవ పరిస్థితులు ఏంటంటే ధరలు పెరగటమే కూడా కాదు, అందుబాటులో లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమైంది. వ్యవసాయ కార్మికులు అందుబాటులో లేక తగినంత మంది గ్రామాల్లో లేరు. ఇప్పుడు మేము అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఏ రైతుని కదిలిచ్చినా గోడు నేడిపోయి కదా ఇప్పుడు. ఎందుకంటే మన దేశం మిగతా దేశాలలాగా మెకనైజేషన్కి వెళ్ళలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలు అసలు అనువు కూడా కాదు మెకనైజేషన్కి. 300, 400 నుంచి 500 రూపాయలు పర్ డే చెల్లించాల్సిన రోజులు ఉన్నాయి. రాధాకృష్ణ గారు, దీనికి ఒక సమస్య ఏమొచ్చిందంటే వ్యవసాయ కూలీలు కేవలము వ్యవసాయ పనుల మీద ఆధారపడి బతకగలిగినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల వారు ఇతరేతర రకాలైనటువంటి వృత్తులకు పట్టణాలలో కొంచెం మరి మైగ్రేషన్ ఎక్కువైపోయింది, ఎక్కువ కూలీకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంది. నేను మా గ్రామంలో కూడా చూశాను. మా గ్రామంలో కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది. ఇది గ్రామంలో ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ దీన్ని వదిలిపెట్టి ఇంకో దానికి ప్రిఫరెన్స్కి వెళ్తున్నాం. అవును, అందువల్ల సహజంగానే మరింత మెకనైజేషన్ రావాలి. తర్వాత మరింత ఎక్కువ వేతనం ఇవ్వటం ద్వారా వ్యవసాయ కార్మికులు పెట్టుకోవాలి. మరింత ఎక్కువ వేతనం కావాలని చెప్పానంటే రైతుకు వారు పండిస్తున్నటువంటి పంటకు మరింత గిట్టుబాటు ధర రావాలి, ఎరువుల ధర తగ్గాలి, విత్తనం ధర తగ్గాలి, వారికి మార్కెటింగ్ సౌకర్యం కలగాలి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి సుధాకర్ రెడ్డి గారు? సాధ్యమేనండి ఇవన్నీ. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు రైతు అమ్ముకుంటున్నటువంటి దానికి వినియోగదారుడు కొంటున్నటువంటి ధరకు మధ్య వస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి గ్యాప్ 2 రెట్లు ఉంటుంది కొన్ని సందర్భాలు. ఇప్పుడు మద్దతు ధర ఎంత చెప్పండి? ధాన్యం మద్దతు ధర, ధాన్యం మద్దతు ధర చెప్పండి, 1200 రూపాయలు ఎంత ఉంది క్వింటాలు. ఓకే, సో దాదాపు ఒక బస్తా క్వింటా బియ్యం తయారవడానికి 2000 రూపాయలు అవుతుంది. అది ఎక్కడ? ప్రొడక్షన్ పాయింట్లో, అంటే గ్రామంలో. ఆ మద్దతు ధరకు సేకరించి ఒక క్వింటాల 65 కిలోలు ఎంతో ఒడ్లాడిస్తే కానీ ఒక క్వింటా బియ్యం రాదు. సో దాని లెక్క వేసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ మిల్లింగ్ ఛార్జీలు అది అన్ని కలుపుకుంటూ దాదాపు 2000 అవుతుంది. సో బహిరంగ మార్కెట్లో హైదరాబాద్లో 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఉంది కిలో బియ్యం. సో డబల్ లేదు, బియ్యం 30కి తక్కువ దొరకదులేండి. చెప్తున్నా 30 వేసుకోండి పని, 50%. ఈ మధ్యలో 2-3 చేతులు మారితే కనుక అది అసాధారణ మార్జిన్ అంటానికి లేదు. కానీ సేమ్ టైం వినియోగదారుడి మీద భారంగానూ ఉంది. ఇవి ఒకదానికి ఏంటంటే చాలా వైరుధ్యాలు వచ్చినాయి ఇక్కడ. నేనేంటంటే మీరందరూ, ముఖ్యంగా మీరు వెరీ సీజన్డ్, వెరీ సీనియర్ మోస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ అవైలబుల్ ఇన్ ద స్టేట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ సజీవ సాక్షి. మంచి చూశారు, చెడు చూశారు, దుర్మార్గాలను చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏది మంచి, ఏది చెడు, ఎంతవరకు ప్రభుత్వాలు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు అనేది వదిలేసి ప్లేయింగ్ టు గ్యాలరీ లాగా కమ్యూనిస్ట్ పార్టీలని కాదు అన్ని రాజకీయ పార్టీలు ప్లేయింగ్ టు గ్యాలరీ లాగా వ్యవహరించడం వల్ల లాంగ్ రన్లో అసలు మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదంటే ఉదాహరణకు మన దేశంలో ఇవాళ మీరు చెప్పినట్టుగా ₹2000 ఒక క్వింటాలు బియ్యం తయారు కావడానికి అట్ ది లోయెస్ట్ లెవెల్ అవుతుంది అని చెప్పినంటే దీంట్లో ప్రధానమైనటువంటి ఖర్చు ఎరువులు రైతుకి దానివల్ల గిట్టుబాటు అవుతుంది అంటలా ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అది తగ్గించడానికి అవకాశం ఉంది అంటున్నాను నేను. అది ప్రభుత్వం వైపు నుంచి నేనేమంటే బ్యాలెన్స్ జరగాలి కదా అనేది అదే. అందుకని ఆ బ్యాలెన్స్ ఎట్లా జరుగుతుందో మా ప్రతిపాదన 1,10,000 కోట్ల రూపాయలు ఎరువుల మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ఈ సబ్సిడీని సంవత్సరానికి తగ్గించడానికి ప్రయత్నం చేయటం వల్ల ఇది ఈ రకమైనటువంటి సమస్య వస్తుంది. దీన్ని ఇంకా ఒక 40-50 వేల కోట్ల రూపాయలు పెంచాల్సిన అవసరం. తద్వారా రైతుకు ఎరువు మరింత తక్కువ ఖరీదుకు అందుబాటులో ఉంటే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది సహజంగా. అలాగే ఇప్పుడు మాన్సాంటో వాడు పత్తి సంబంధించినటువంటి దాంట్లో నేను ఈ మాట బాధ్యతాయుతంగా చెప్తున్నాను, భారత ప్రభుత్వ కేంద్ర క్యాబినెట్లో మాన్సాంటో ఏజెంట్లు ఉన్నారు, క్యాబినెట్ మంత్రులే ఉన్నారు. నేను స్వయంగా మాట్లాడితే ఈ దేశంలో సైంటిఫిక్ డెవలప్మెంట్ రాకుండా మీరు కమ్యూనిస్టులు అడ్డం పడుతున్నారని చెప్పి చెబుతున్నారు తప్ప కోటాను కోట్ల మంది రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద వారు స్పందించడానికి సిద్ధంగా లేరు. వారికి ఇప్పటికి కూడా లాభం వస్తుంది. ₹750 విత్తనం ధర పెడితే కూడా వారికి దాదాపు ₹300 పైన లాభం వస్తుంది. సగం ఉంది. దీన్ని ₹1000కు పెంచాలని, ₹1200కు పెంచాలని, వాడి ఒరిజినల్ రేట్ అయితే ₹1,800. అసలు అది కూడా కాదు కదా, అసలు రైతు వాడి విత్తనం వాడు తయారు చేసుకునే పరిస్థితి కల్పించి వాడి అది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జరిగిపోయింది కదా ఇవి. అది మొత్తం ఇప్పుడు మనం మనం ఒళ్ళల్లో ఉన్నప్పుడు ఏ రైతుకి ఆ రైతు వాళ్ళ ఇంట్లో ఒడ్లు విత్తనాలు తయారు చేసి గవర్నమెంట్ చేయాల్సిన సహాయం ఏమి మీ మంచి విత్తనం తెచ్చి మేము అడగట్లే, మీ విత్తనం మీరు తయారు చేసుకోవడానికి మీకు హక్కు ఇస్తున్నాం అనేటువంటి దాన్ని పెడితే చాలు. ఆ ఒక్క కోల్పు వదిలేసి లాగేసుకున్నారు కదా. మరింత ఎలక్ట్రిసిటీ, వాటరు వీటిని ఇవ్వటం ద్వారా సహజంగా రైతుకు ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంది. ఇక రెండవది, వ్యవసాయ ఉత్పత్తులకు పారిశ్రామిక ఉత్పత్తులకు ఎప్పుడూ తేడా ఉంటుంది. అది డిమాండ్ని బట్టి దీన్ని రేటు పెంచుకుంటూ పోవచ్చు అని చెప్పినంటే దేశంలో తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడుతుంది. అందువల్లనే రైతుల దగ్గర ఎక్కువ ఖరీదుకు కొని వినిమయదారుడికి తక్కువ ఖరీదు కమ్మడానికి ఈ మధ్యలో వచ్చేటువంటి అమౌంట్ను కన్సెషన్ ఇవ్వాలి. అది ఎంత ఇవ్వచ్చు? ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి దానికి దాదాపు 65,000-70,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు వారు పెట్టబోయేటువంటి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు వల్ల మరొక ₹23,000 కోట్ల అదనంగా ఖర్చు అవుతుంది. ₹23,000 కోట్లే టోటల్ ఎక్స్పెండిచర్ ₹1,00,000 కోట్లు అవుతుంది. ఈ ₹1,00,000 కోట్లకు బదులు ఇంకా కొంచెం అదనంగా పెట్టినా కూడా నష్టం లేదనేది నా అభిప్రాయం. ఈ సంవత్సరం అంటే 2011-12 బడ్జెట్లో Annex C-11 బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రకారం ₹5,20,000 కోట్ల కార్పొరేట్ కంపెనీలకు వారు పన్ను తగ్గించినందువల్ల, సబ్సిడీ ఇచ్చినందువల్ల వారికి లాభం వచ్చింది, గవర్నమెంట్కు తగ్గింది అని చెప్పని ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా పార్లమెంట్కి ఇచ్చిన పేపర్లో. కానీ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ మీరు చెప్పిందని నేను ఎక్కిపోయిస్తా, కానీ పారిశ్రామికీకరణ వల్ల కూడా పరోక్షంగా ఆదాయం ప్రభుత్వాలకు వస్తుంది. అదొక కోణం. ఉపాధి లభించడంతో పాటు పరోక్ష ఆదాయం వస్తుంది. అసలు పారిశ్రామికీకరణే జరగని పక్షంలో నేను పారిశ్రామికీకరణకు సంబంధించి అడ్డం కొట్టట్లేదు. తర్వాత వారికి ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యాల గురించి అడ్డం కొట్టట్లేదు. వారికి బ్యాంకుల రుణాలు ఇస్తారు, వారు అప్పులు ఇవ్వలేని పరిస్థితుల్లో వాటిని రద్దు చేస్తారు, మారిటోరియం ఇస్తారు, అన్ని రకాలైన సహాయాలు చేస్తారు. నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది సబ్సిడీలు, కన్సెషన్. గత 3 సంవత్సరాల కాలంలో మొత్తం ₹18,00,00 కోట్ల కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు. ఇందులో నేను ఒక్క లెక్క చెప్తాను. రిలయన్స్ కంపెనీకి సంబంధించి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో నుంచి వారు తీసుకొచ్చినటువంటి గ్యాసు దానికి పెట్టుబడి ఎక్కువైందనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్నటువంటి గ్యాస్కు ఓఎన్జీసీ గ్యాస్కేమో తక్కువ అమౌంట్, రిలయన్స్ తయారు చేస్తున్నటువంటి గ్యాస్కేమో ఎక్కువ అమౌంట్, $4.20 కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానివల్ల నేను ప్రధానమంత్రికి ఉత్తరం రాశాను. దీనివల్ల వచ్చే 18 సంవత్సరాల కాలంలో 38 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది, భారం పడుతుంది అనేది. ఇది క్రోనీ క్యాపిటలిజం అంతే. ఇది ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు ఇంత సహాయం చేస్తున్నటువంటి వారు కోటాను కోట్ల మంది రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎందుకు సహాయం చేయరు? ఇంకా కొంచెం సబ్సిడీ ఎందుకు ఇవ్వరు? ఓకే, మీరు వాడే పదజాలం కానీ ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి అంతుపట్టనవి. అంతుపట్టేది డే టు డే వాడికి ఏమిటి, కనెక్టివిటీ ఏంటి అనేది ఇష్యూ. అక్కడ మీరు ఇన్ని సందర్భాల్లో, ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని పోరాటాలు చేశారు. కానీ కమ్యూనిస్టు పార్టీ ఏ ఆర్గనైజర్ సెక్టార్ కోసమో లేకపోతే ఏ వర్గం కోసం పోరాటం చేసిందో ఆ వర్గం వాళ్ళే ఓట్లు వేయటం అనేది వదిలేశారు, సమర్థించడం మానేశారు. ధర్నాలు చేసినప్పుడు పిలిపించుకుంటారు, వెళ్తారు, మీరు మద్దతు ఇస్తారు, సంఘీభావం ప్రకటిస్తారు. ఓట్లు మాత్రం వాళ్ళు సాంప్రదాయవాద పార్టీలకు, వాళ్ళకి కావాల్సిన పార్టీలకి వేసుకుంటున్నారు. అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? అంటే వాళ్ళ విశ్వాసం మీరు చూరగొనలేకపోవడానికి. ఇప్పుడు ప్రతిదాన్ని ఓట్లకే లింక్ చేయక్కర్లేదు. ఇప్పుడు దేశంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, ఉదాహరణకి 8 గంటల పనిదినం కానివ్వండి, ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ భద్రత కానివ్వండి, వారికి సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ రావటం కానీ, ఈ భూ సంస్కరణ అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున భూముల పంపిణీ కానీ, ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీలు తీసుకున్నటువంటి జాతీయ విముక్తి ఉద్యమ కాలంలో, దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో మేము తీసుకున్న నినాదాలు తర్వాత కాలంలో మిగిలిన పార్టీలు కూడా దాన్ని అంగీకరించి అమలు జరిపినాయి. వీఆర్ సాటిస్ఫైడ్. చరిత్ర అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ వచ్చిన మార్పులను బట్టి అందరూ మాకే ఓట్లేయాలని చెప్పి మేము అనుకోలేము. దానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈ వర్గాలు ఎవరి కోసమైతే మేము పోరాటాలు చేసామో వారిని తగినంతగా రాజకీయంగా చైతన్యవంతం చేయటంలో మేము వైఫల్యం చెందాం. దానికి ఏమిటి కారణం? ఇప్పుడు సమస్యలు చెప్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. ఆ పోరాటాలతో పాటు సామాజిక వ్యవస్థ మారితే తప్ప ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావనేటువంటి విషయంలో వారికి ఎంత మేరకు ఉపయోగమో ఆ మేరకు మాతో పాటు వస్తున్నారు. వ్యవస్థను వాడుకుంటున్నారు. మేము అనుకోవటం వాడుకుంటున్నారని అనుకోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అది మా బాధ్యత, అది వేరు. నేను మాట్లాడే తీరు కనుక మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఎలక్షన్ దృష్ట్యా ఆలోచన చేస్తే ఆ రకమైన పదం వాడచ్చు. మేము వీ డోంట్ థింక్ దట్ వీఆర్ బీయింగ్ జస్ట్ యూజ్డ్ లైక్ దట్. ఇది మా బాధ్యత. పొలిటికల్గా దానికి సంబంధించినంత వరకు మాకు ఒక ఫీలింగ్ ఉంది. మాకు ఓటేయని వారు కూడా కమ్యూనిస్టులు పేద ప్రజల కొరకు, వర్కింగ్ పీపుల్ కోసం పోరాటం చేస్తారనేటువంటి ఒక సాధారణ అభిప్రాయం దేశవ్యాప్తంగా అందరిలో. ఏదైనా సమస్య వస్తే ముందు కనపడేది, గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులే. కానీ ఎన్నికల రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆ కమ్యూనిస్టులు మనకు పనికిరారులే అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీ సిద్ధాంతాల్లో లోపం ఉందా, మీ ఆచరణలో లోపం ఉందా, ప్రజలను నమ్మించి వాళ్ళకి విశ్వాసం కల్పించడంలో లోపం ఉందా అనేది ఇక్కడ ప్రధానంగా. ఆ విషయంలో ఆత్మ పరిశీలన. దీంట్లో 2-3 వాక్యాలలో చెప్పగలిగినటువంటి అదే కాదు, భావించట్లేదు. కొంచెం కాంప్లెక్స్, చాలా బ్రాడర్ ఇష్యూ ఇది. దీంట్లో అంటే ఉందని గుర్తించారా? పని ఉందనేది ఒకటి గుర్తించాము మేము. తర్వాత అనేక కారణాల వల్ల కమ్యూనిస్టు ఫాలోయింగ్, మొదట దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దశలో కాంగ్రెసు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు వేరే ఉండేవారు. తర్వాత అనేక రకాలైనటువంటి ఇతర పార్టీలు వచ్చినాయి, కులాలు, మతాలు, కుల పార్టీలు, మత పార్టీలు, ఇవి రావటంతో ప్రాంతాలు, మా ప్రాంతీయ పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలకు వచ్చినాయి. ఈ రకమైనటువంటి పార్టీలు రావడంతో కాంగ్రెస్కు ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ను ఓడించాలనేటువంటి ఆగ్రహము, ద్వేషం ఉన్నటువంటి వారు కొంతమంది కమ్యూనిస్టుల కంటే వీళ్ళు మరింత వేగంగా ఓడించగలుగుతారు, మరింత శక్తివంతంగా ఓడించగలుగుతారని వారి వైపుకు ట్రాన్స్ఫర్లు అయ్యారు. కొన్ని చోట్ల క్యాస్టు, రిలీజను ఇవి తాత్కాలికంగా ఆ మేరకు ఆ రకమైనటువంటి పద్ధతులు అవే ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవే ప్రధానమైన. అయితే మేము ఇవన్నీ పర్మనెంట్ అని అనుకోవట్లేదు. మేము జనం వెంబడిపోవటం అనే దానికంటే జనాన్ని మా వెంట తీసుకెళ్ళటానికి మేము చేసేటువంటి ప్రయత్నం కొన్ని సందర్భాలలో జనం వెంటనే కన్విన్స్ కాకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో కన్విన్స్ కావాలి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఉదాహరణకు భారతదేశానికి సంబంధించినంత వరకు మేము మా పార్టీగా మేము ఫీల్ అయింది ఎవ్రీథింగ్ క్లాస్ బ్యాటిల్ అని అనుకుంటాం కానీ క్యాస్ట్ ఈజ్ ఏ హార్డ్ రియాలిటీ ఇన్ దిస్ కంట్రీ ఇన్ఎవిటబుల్ ఫ్యాక్టర్. క్యాస్ట్కి సంబంధించి వదిలేశారు మీరు. క్యాస్ట్కి సంబంధించినటువంటి విషయంలో చేయాల్సినటువంటి పోరాట పద్ధతులు మేము కొంచెము దాన్ని నెగ్లెక్ట్ చేయటము లేకపోతే అండర్మైన్ చేయటము జరిగిందని చెప్పి మేము భావించాం. ఇప్పుడు వర్గ పోరాటంతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయటం, దీంట్లో ఆత్మగౌరవం కోసం చేయాల్సినటువంటి పోరాటం, ఇలాంటి వాటిలో కొంత మేము వెనకబడి దాన్ని మేము సరిగ్గా సరైనటువంటి కాలంలో బహుశా 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద దానిపైన తగినటువంటి పద్ధతుల్లో పోరాటం పెట్టుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ అడ్వాంటేజెస్ ఫర్ us. అదే అయితే మేము ప్రధానంగా భావించేది ఏమిటంటే కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు మా వైపు ఉన్న వాటికంటే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నచ్చనటువంటి వారు ఎక్కువ మంది పార్టీ యొక్క నిజమైనటువంటి సమస్యల కంటే దుష్ప్రచారం ఎక్కువ చేశారు. సహజం, ఎందుకంటే మీరు వ్యతిరేకిస్తూ ఉంటారు కనుక సహజం కాదు. సో దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది. ఎందుకంటే మోడరేట్ మార్చుకోనక్కర్లేదు, మేము జనాన్ని కన్విన్స్ చేసుకున్నాం. అట్లా కాదు, అట్లేదు మోడరేట్గా. ఇప్పుడు 1950s భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు అది లేదు కదా, ఇప్పుడు ఆ భావజాలం లేదు, అవసరం లేదు, ఆ పోరాటం అవసరం లేదు. ఇప్పుడు తగ్గట్టుగా ఇప్పుడు వ్యవహరించాలి కదా అనేది ప్రజలు కోరుకునేది కూడా. ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఇప్పుడు మమ్మల్ని కొంతమంది ఏమంటారంటే మీరు అవుట్డేటెడ్ నినాదాలు 50 ఏళ్ల నాటి భూ సమస్య తీసుకుంటారు. నేను కూడా అంటా అన్నమాట. కానీ భూ సమస్య ఇవాళకి ప్రాబ్లమే. భూమి లేకపోవడం ఒక సమస్య అండి, కానీ భూస్వామ్య వ్యవస్థ ఉందా అంటే అనేది ఇంకో సమస్య. భూస్వామ్య వ్యవస్థ యొక్క అవశేషాలు కొనసాగుతున్నాయి కొన్ని. అదే ఇక్కడ సమస్య ఏంటంటే ఓకే లెట్ us agree to disagree. ఇప్పుడు తర్వాత ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని పెక్యులర్గా ఉన్నాయి. అనేక చోట్ల ప్రభుత్వ భూమిని గ్రామాల్లో పలుకుబడిగలిగినటువంటి వారు వారి కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాటి అది అంతా ఒక భాగం. ఇప్పుడు మనకు 63వ రిపబ్లిక్ డే జరుపుకున్నప్పటికీ కూడా ఇంకా ఆ ఇష్యూ అట్లాగే. నెక్స్ట్ వస్తాను నేను. అంటే మొత్తం వైఫల్యాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సెజ్జులకి వ్యతిరేకంగా పోరాటం చేశారు కమ్యూనిస్ట్ పార్టీలు. సెజ్జులకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేశారు. అప్పుడున్న ప్రతిపక్షం తెలుగుదేశం మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ మీడియా. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ సెజ్జులు ఎక్కడైతే ఇచ్చారో అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు మన ఎన్నికల సిస్టంలో ఉన్నటువంటి ఒక బలహీనత. తర్వాత ఒక్క సమస్య మీదనే ప్రజలు స్పందించరు, అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలను కలగలిపి ఇతర ప్రాంతాల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ పర్టికులర్ బెల్ట్ అంటే నేను ఒక మాట చెప్తాను. ఉదాహరణకు మొన్న ఈ మైన్స్కి సంబంధించి ఒక పెద్ద దేశవ్యాప్తంగా గందరగోళం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డిని వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఒక పెద్ద ఆందోళన జరుగుతాం. శ్రీరాములు రాజీనామా చేసి మళ్ళీ బళ్ళారులో దాదాపు 50,000తో గెలిచాడు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు. ఇట్ డజంట్ మీన్ దట్ పీపుల్ ఆర్ ఫర్ ఇల్లీగల్ మైనింగ్. అక్కడ ఎన్నికలు ఎట్లా జరిగాయి అనేటువంటి అంశం గురించి అందరికీ తెలుసు. అక్కడ కరప్టెడ్ పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం దేశంలోనే ఇవాళ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి ఏమిటి? కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికీ కలిపి ఇవాళ ఈ దేశంలో 46% ఓట్లు వస్తే 54% ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉంటే వారు రెండు పార్టీల వ్యవస్థ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దేశంలో. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఈ రకమైనటువంటి బల్లారు తీసుకుందాం. సో ఈ బల్లారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీలకి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉందని మీరు గుర్తిస్తున్నారా లేదా? అంటే రాజకీయ ఎన్నికల రాజకీయాలు అతీతంగా ప్రజలు ఏ రకమైన సొమ్మైనా సరే వాళ్ళకు మాకు కొంత ఇస్తే చాలు అన్న ఒక అభిప్రాయానికి ఒక ఇన్ఫ్లుయెన్స్కి లోనైపోయి ఓట్లేసే పరిస్థితి వచ్చేసింది కదా. దానికి మనకు బల్లారి ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడే కదా శ్రీరాములు, ఆయన జైల్లో ఉన్నా కానీ అంత భారీ మెజార్టీతో గెలిపించారు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచారు. అది ఒక రకమైన భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకున్నట్టే అవుతుంది. ప్రజలు విజ్ఞులు అంటాం కానీ ఆ విజ్ఞత లోపించే పరిణామాలు రాజకీయ పార్టీలు కల్పించాయి జనాన్ని గారి అక్కడ అక్కడ నేను అనుకోవటము 2-3 కారణాలు ఉంటాయి. ఇది ఒక ప్రధానమైనటువంటిదేమో ఆ ప్రాంతం వారి పలుకుబడిలో నుంచి విముక్తి కాలేదు ఇంకా. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఫైట్ చేయాల్సిన వారు ఎవరు? అక్కడ వామపక్షం బలంగా లేదు, బీజేపీ వీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ప్రధాన పక్షం. అసలు వారంత కరప్టెడ్ పార్టీ ఇంకోట్లేదు. ఈయనేమో ప్రతిపక్షంలో ఉన్నాడు, బీజేపీ ఎదువీరప్ప వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేసి అవినీతికి వ్యతిరేకంగా మైన్స్కి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పారంటే అక్కడ జనం ఎందుకు నమ్ముతారు? వాస్తవానికి ఈ మైన్స్ డబ్బుతోనే ఎదువీరప్ప ఎమ్మెల్యేలను కొనుక్కొని ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి కొన్ని సందర్భాలలో ప్రత్యామ్నాయాలు లేనటువంటి చోట ఈ రకమైనటువంటి వస్తే జనము మొత్తం అవినీతి పరులయ్యారని, వీరు డబ్బులతో మొత్తం దేశాన్నంతా కొనవచ్చును అని చెప్పి అనుకుంటే ఒక్కోసారి జనరల్ ఎన్నికల్లో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది ఇలాంటి పార్టీలన్నిటికీ. అప్పుడు ప్రజల్లో ఒక వాతావరణం వీరిని ఓడించడానికి అనువైన వాతావరణం వచ్చిందనేటువంటి భావన వచ్చినప్పుడు సహజంగా దీన్ని దెబ్బకొట్టగలరు. కమ్యూనిస్టు పార్టీలు తులసిదళం లాంటి పాత్ర పోషించాల్సిన రోజులు వచ్చాయి అనేది నేను అనుకుంటున్నాను అనుకోండి. అట్లాగే నాలాగా చాలామంది అనుకుంటున్నాను. పాత భావజాలానికి కాకుండా ఇవాళ ఉన్న దాని నుంచి కనుక ఈ సమాజాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దారిలో పెట్టకపోతే ఇంకా ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. నిజమే, అవి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నటువంటి పోరాటాలకు మా ఉద్దేశంలో మంచి స్పందన కూడా ఉంది. అంటే వీళ్ళు ఒక పక్కకు ఉరుగుతారని కాకుండా న్యాయంగా వ్యవహరిస్తారు. ఓకే, సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, అయితే కరెక్ట్ ఆయన చెప్పారంటే పద్ధతిగా ఉంటుంది అన్న ఒక నమ్మకం ప్రజల్లో కలిగించే పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలు బోధన వేసుకోవాల్సిన అవసరం ఉందని, తప్పనిసరిగా ఆ రకమైనటువంటి బాధ్యత మేము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ బాధ్యత మేము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మీకు వ్యతిరేకులు తగ్గిపోతారు. వ్యతిరేకులు ఉంటారండి, వ్యతిరేకులు బలంగా కూడా ఉంటారు కాదు, మీరు అదే అనుకుంటున్నాను నేననేది. శత్రువులు ఖచ్చితంగా మీకు తగ్గుతారు ఎప్పుడైతే మీరు విచక్షణతోటి, అంటే ఇప్పుడు విచక్షణ లేదని కాదు నా ఉద్దేశం, మంచి చెడుని తప్పు ఒప్పు. ఓకే, వ్యవసాయ కార్మికుడిని సమర్థించాలి అంటే మంచి చెడుకి వ్యవసాయ కార్మికుడిని సమర్థించే పద్ధతి కాకుండా ఒకవేళ సపోజ్ అతను తప్పు ఉందనుకోండి, ఇది తప్పు చేసామని చెప్పటం. అట్లాగే రైతు తప్పు చేస్తే రైతు తప్పు, యజమాని అయితే యజమాని, కార్మికుడు అయితే ఎలా అన్నా సరే ఆ కోణంలో నేను మాట్లాడింది. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఒక వర్గంగా తప్పు జరగదు, వ్యక్తులుగా ఏదైనా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే దానికి సంబంధించిన విషయంలో సహజంగానే ఆ రకమైనటువంటి పొరపాట్లను సవరించడానికి అవసరమైనటువంటి సూచనలు చేసుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అనేది తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో గ్రామాలలో దీనిపైన ఇది ఒక వర్గ పోరాట సమస్య. ఇది దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద మనుషులుగా మేము చెప్పాము, రైతులుగా ఉన్నటువంటి వారు, పెద్ద రైతులుగా ఉన్నటువంటి వారు చెప్పేదే గ్రామంలో చలామణి అవుతుంటుంది. దాన్ని అంగీకరించకపోతే కమ్యూనిస్టు మొండిగా ఉన్నారంటారు. అట్లా కాదు, ఇప్పుడు మనం వెనకెళ్దాం, 30 సంవత్సరాల క్రితంకి వెళ్దాం. కమ్యూనిస్టు పార్టీలని వ్యతిరేకించే వాళ్ళు కూడా కమ్యూనిస్టు నాయకుడు చెప్పారంటే ఆయన చెప్పారంటే ఏదో ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది అని అంతర్లీనంగానే అంగీకరించేవాళ్ళు, అవునా కదండి? బట్ ఇప్పుడు ఏంటంటే కాదు, కొన్ని చోట్ల మెజారిటీ, నేను మాట్లాడేది మెజారిటీ ఎప్పుడు కూడా యూనివర్సల్గా మనం తీసుకోలేం కదా గౌరవం. ఇప్పుడు మీరే తీసుకోండి, ఇప్పుడు మీరు 50 సంవత్సరాలుగా ఉన్నారు, ఒక భూస్వామి కుటుంబం నుంచి వచ్చారు, త్యాగం చేసేసింది మీ కుటుంబం, భూములన్నింటినీ పనిచేసింది, మీరు అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మా అమ్మాయి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరంతా ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉన్నారు, అవునా? మేము కంఫర్టబుల్గానే ఉన్నాం. సరే, నేను చెప్తున్నా అసలు కంఫర్టబుల్ కానీ ఈ తరం కమ్యూనిస్టులు అంత అట్లా ఉంటున్నారని నేను నమ్మను, మీరు చెప్పలేరు. వాస్తవానికి మా పార్టీ సభ్యులలో అత్యధికులు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక జీవితం గడుపుతున్నారు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఎక్సెప్షనల్గా ఎవరో కొంతమందికి కొంత ఆర్థికమైనటువంటి అవకాశాలు వచ్చి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటే ఒక 4-5 కేసులు 1% అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. 0.1% కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండరు. దాన్ని బట్టి జనరల్ కమ్యూనిస్టుల్లో ఈ ఒక లగ్జూరియస్ లైఫ్ ఉంది వచ్చింది అనేటువంటి అభిప్రాయము కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను సమర్థించుకోవడానికి చెప్పట్లేదు. వాస్తవానికి మా పార్టీ నాయకత్వంలో కానీ కార్యకర్తల్లో కానీ అత్యధికులు ఇప్పటికి కూడా పూర్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అవును, వారి ఆదాయాలు పరిమితం. కార్యకర్తల్లో ఉండేటువంటి వారిలో ఎక్కువ మంది ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనే ఇబ్బంది పడుతూ పార్టీ పనిచేస్తున్నారు తప్ప మేము ఇచ్చేటువంటి అలవెన్సులు అది లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు ఈ పార్టీకి అంతర్ధానం అయ్యాయి ఉండదు. నా పాయింట్ ఏంటంటే కొద్దిమంది ఎక్కడైనా ఇప్పుడు మిగతా భూజవ పార్టీల్లో కూడా కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు కదా, ఉన్నారు తప్పనిసరిగా ఉన్నారు. మరి లేకపోతే అసలు వ్యవస్థ నిలబడలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీ నేపథ్యం కానివ్వండి, మీ గడుపుతున్న జీవితం కానివ్వండి, ఆదర్శంగా ఉన్నప్పుడు సమాజం నుంచి అంత అదే స్థాయిలో ఆదరణ కనిపించదు కదా. కనిపించదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వాస్తవానికి అంటే నాకు తెలుసు కనుక నేను సుధాకర్ రెడ్డి గారు రాధాకృష్ణ చెప్తాను. ఇప్పుడు కమ్యూనిస్టులుగా మేము జీవించేటువంటి జీవితం పట్ల ప్రతిరోజు మాకు అప్రిషియేషన్ కావాలని దానికోసం మేము జీవించం. లేదు, మీ ఆత్మతృప్తి కోసం, మీ సిద్ధాంతం మీద మీ నమ్మకంతో, నేను అప్రిషియేషన్ కోసం కాదు. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మీకు అది ఒక ప్రోత్సాహకం అవుతుంది. మీకే కాదు, మీ దారిలో ఇంకొకరు రావడానికి అవుతుందా అవుతా చెప్పండి. తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు బయటకు వస్తే 10 మంది గౌరవించారనుకున్నప్పుడు అరే మన కమ్యూనిస్ట్ పార్టీలో సుధాకర్ రెడ్డి గారు లాగా ఎదుగుదాం అన్న భావన ఇంకొకరు రావచ్చు కదా. తప్పనిసరిగా ఆ రకమైనటువంటి గౌరవం ఉందని భావిస్తున్నాం మేము. కానీ ఇంత ఆదర్శవంతంగా కానీ ఇంత ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న జీవితాలు గడుపుతున్నప్పటికీ కొత్తగా మాత్రం యువత కమ్యూనిస్ట్ పార్టీల వైపు అసలు ఆకర్షితులు కావడంలా వర్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. నామినల్గా ఉంది రిక్రూట్మెంట్, అంతే కదా? లేదండి, రిక్రూట్మెంట్ ఉంది. అయితే మాకు సమస్య ఉంది. నేను ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మై పార్టీ ఆర్గనైజేషన్, పార్టీ సెంటర్. మాకు విచిత్రం ఏమిటంటే మా పార్టీకి దాదాపు ప్రతి సంవత్సరం ఒక 70-80 వేల మంది కొత్త పార్టీ సభ్యులు చేరతారు. దాదాపు 50-60 వేల మంది మా పాత పార్టీ సభ్యులు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ అదే రెన్యువల్ చేసుకోవట్లేదు. సరే, అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి కారణం ఉంది. మాకే కాదు, సిపిఐఎం పార్టీలో కూడా, ఇది 2 పార్టీలకి, మా 2 పార్టీల్లో కూడా పెద్ద సంఖ్యలో ఆ రకమైన. అయితే మీరు చెప్పినట్టుగా గతంలో లాగా ఒక హ్యూజ్ నెంబర్ రావట్లేదు. మా అంచనాలో ఉదాహరణకు మా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 2,000 మంది విద్యార్థులు మా పార్టీలో చేరుతున్నారు. అయితే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ అస్. ఇంకా పెద్ద సంఖ్యలో కావాలి. ఈ జనాభా పెరుగుతున్నటువంటి జనాభాకు తగినటువంటి నిష్పత్తిలో మా పార్టీ పెరగట్లేదు, మా పార్టీ నిర్మాణం పెరగట్లేదు. మా పోరాటాలు పెరుగుతున్నాయి. పోరాటాలు, ఉద్యమాలు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజల మీద పలుకుబడి సంపాదిస్తున్నాయో, ప్రభావితం చేస్తున్నాయో ఆ పద్ధతిలో మా పార్టీ నిర్మాణం, ఎన్నికలలో ఓట్లు, ఇవి 2 రిఫ్లెక్ట్ కావట్లేదు అనేటువంటిది మాకు ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా. అవును, అదే దాని కారణం ఇందాక చెప్పాక నేను అదే ఈ రకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ అదే చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ సమస్య తీసుకోండి. మీరు తెలంగాణకు అనుకూలంగా పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వ్యతిరేకిస్తుంది, అది పక్కన పెట్టండి. ఇది ఒక పీఠముడి ఏర్పడింది. కానీ స్టేక్ అంటే నా దృష్టిలో మీరు ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ కాదు, మీరు కానీ సిపిఎం కానీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏర్పడకపోయినా రాజకీయంగా మీకు కలిగే ప్రయోజనం మిగతా పార్టీలతో పోలిస్తే నామమాత్రం. ఏమ రైట్? దట్ ఈస్ ట్రూ. సో ఇలాంటి సందర్భాల్లో ఒక పెద్ద మనిషి పాత్ర పోషించడానికి మీరు వచ్చారనుకోండి, ఏదో ఒక పరిష్కారం ఒక దశాబ్ద కాలం దాటిన తర్వాత కూడా ఇదే కొనసాగుతూ దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద పడే బదులు ఒక పరిష్కారం కనుగొనగలిగినప్పుడు అలాంటి కీలక సందర్భాల్లో ఏ పాత్ర అయితే పోషించాలో ఆ పాత్ర మీరు పోషిస్తే ఉభయ ప్రాంతాల్లో కూడా మీ మీద గౌరవమే కాదు అభిమానము ఆదరణ పెరుగుతుందా పెరగదా చెప్పండి. ఇప్పుడు ఇలాంటి సమస్యల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యేటువంటి సమస్యలుగా మేము భావించట్లేదు. ఉదాహరణకు మా పార్టీ చాలా బలంగా చర్చలు జరగకుండా ఏదైనా సమస్య పరిష్కారం అయిందండి? లేదు, చర్చలు జరగకూడదని కాదు నేను చెప్పేది. చర్చలు వేరు, మధ్యవర్తిత్వం వేరు. చర్చలకు సంబంధించినంత వరకు ఉదాహరణకు మా పార్టీ స్టాండ్ తీసుకోవడానికి కారణం మీకు తెలుసు. మేము దాదాపుగా 15 సంవత్సరాలు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు నష్టాలు వీటిని ఉమ్మడి రాష్ట్రంలోనే పరిష్కారం చేయాలని చెప్పి పెద్ద పోరాటం చేశాం. అవును, పరిష్కార మార్గాలు చూపించాం. 10,00,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ ప్యాకేజీ, రీజనల్ కమిటీ పునరుద్ధరణ, తద్వారా ఒక వాచ్ డాగ్ ఆర్గనైజేషన్, ఇక్కడ జలవనరులు తెలంగాణకు న్యాయం ఇవ్వటం, ఇవన్నీ ఇవి ఏవి పరిష్కారం కాని సమస్యలు కాదు. దురదృష్టవశాత్తు అటు తెలుగుదేశం కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇద్దరూ దీన్ని అంగీకరించలేదు. ఇది సహజంగా మేము ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మా పార్టీ తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో న్యాయం చేస్తామని మేము కూడా ప్రజలను ఒప్పించి ఈ రాష్ట్రం ఏర్పడడానికి మేము కూడా కారణభూతులయ్యాం. మేము అది పరిష్కారం చేయలేకపోయాం, న్యాయం చేయలేకపోయాం. కాబట్టి తెలంగాణకు మీ లైన్ నేను దాని నాకు సంబంధించి కాదు నేను మాట్లాడేది. నేను అది ఇప్పుడు ఈ సమస్యను కొంతమంది ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులే చాలామంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది సరైనటువంటి స్టాండ్ కాదు, మనం అప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి ఆ స్టాండే ఉండాలని. మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో నినాదం మారాలి, కొన్ని వైఖరి మారాలి. ఇందాక నుంచి నేను చెప్పింది అదే. ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ విషయంలో కాదు అన్ని విషయాల్లో అట్టగా మారండి. దురదృష్టవశాత్తు ఎట్లా ఉందని చెప్పానంటే ఈ రెండు ప్రాంతాల్లో ఈ ఏదైనా సరే రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందే అనేటువంటి దాంట్లో ప్రతిదాన్ని అనుమానించేటువంటి పద్ధతిలో ప్రత్యేకవాదులు, ఏమైనా సరే దీని గురించి చర్చించడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో ఉమ్మడి రాష్ట్రం కావాలనుకున్నప్పుడు ఇందులో చర్చ కానీ లేకపోతే మధ్యవర్తిత్వం కానీ దీనికి ఏమైనా బేసిస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రయత్నం చేస్తే లోపల నేను మీరు రాసిన వ్యాసం చదివాను. నేను ప్రయత్నం చేస్తే పొరపాటు వీఆర్ నాట్ అగెన్స్ట్ ఇట్. డెఫినెట్గా పరిష్కారం చేయడానికి ఏ దశలోనైనా ఏ పద్ధతిలో పరిష్కారమైనా మంచిది. మా అభిప్రాయం ఇప్పటికి కూడా తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా విడిపోవాలని తప్ప ఘర్షణలు పడిపోవాలనేటువంటి అభిప్రాయం మాకు లేదు. దానివల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అవును, ఆల్రెడీ అనుభవిస్తున్నారు సాధారణ ప్రజలు, దీనికి కారకులు కాదు. కమ్యూనిస్ట్ పార్టీ విషయం తీసుకుంటే ఈ దేశంలో ఉన్నన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మరి ఏ దేశంలో లేవు ప్రపంచంలో తెలియదు నాకు. కానీ బహుశా క్వైట్ లైక్లీ అంటే కొన్ని చిన్న చిన్న దేశాల్లో కూడా 10-12 పార్టీలు ఉన్నాయి, కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువైపోయింది అసలు. అంటే ఎందుకు అట్లాంటిది పరిస్థితి? ఏ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రజలకి అంచనాలకి ఆశలకి అభిలాషకి అనుగుణంగా వ్యవహరించకపోవటం వల్ల ఇన్ని వచ్చినాయా? నాయకత్వం కోసం జరిగిన పోరాటంలో ఇలాంటి పరిణామం చూడండి. ఐ డోంట్ థింక్ నాయకత్వం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అని అనుకోను. ఎక్కడైనా కొన్ని చిన్న చిన్న పార్టీల్లో నాయకత్వం సమస్య కారణంగా డివైడ్ అయిపోయి ఉంటే పోయి ఉండొచ్చు, చిన్న గ్రూపులు అవి. కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మార్క్సిజం లెనినిజాన్ని ఈ దేశ పరిస్థితులకు అన్వయింపజేసేటువంటి అంశం మీద అభిప్రాయ భేదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు CPI, CPIM పార్టీల మధ్య దాంతోనే తెగ వచ్చింది. CPIMకు నక్సలైట్లకు మధ్య దాని మీదనే తగ్గు వచ్చింది. సాయుధ పోరాటం తక్షణమే ప్రారంభం చేయాలా, లేకపోతే సాయుధ పోరాటం అనేది లక్ష్యంగా పెట్టుకొని అనువైన సమయం కోసం దాన్ని పోస్ట్పోన్ చేయాలనేటువంటి అంశం మీద నక్సలైట్ల మధ్య ఘర్షణ వచ్చింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో డివిజన్స్ చాలా వచ్చినాయి. అంటే ఈ అన్ని సందర్భాల్లో కూడా ఆయా వ్యక్తులు నాయకులు ఆలోచన తప్పని చెప్పి పరిస్థితులు రుజువు చేశాయి కదా. ఇప్పుడు కొన్ని అంశాలు ఎవరెంతకు వారు ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యనే ఒక నక్సలైట్ మిత్రుడితో నేను మాట్లాడాను. ఇంత తీవ్రమైనటువంటి అవినీతి దేశంలో ఉన్న తర్వాత ఈ ఎన్నికల వ్యవస్థలో వారే గెలుస్తున్నటువంటి దశలో మాదే కరెక్ట్ అనేటువంటి పద్ధతిలోకి ప్రజలు వస్తున్నారు. అందువల్లనే ఇంత తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. అందువల్ల అది ఒక రకంగా ఆత్మవంచన. ఐ డోంట్ థింక్ ఆత్మవంచనే అని చెప్పి నేను అనుకోను. ఒక కొంత ఆలోచన ధోరణి వాస్తవానికి దూరంగా ఆలోచించడం. ఆత్మవంచన అనేటువంటిది తప్పని తెలిసి కూడా తనను తాను సమర్థించుకోవడానికి చేసుకునేటువంటి దాన్ని ఆత్మవంచన. వాస్తవానికి దూరంగా ఆలోచించడం పోనీ ఇప్పుడు వాస్తవానికి దూరంగా ఆలోచించడం. ఇప్పుడు భావిస్తున్నది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉంది. అర్జెన్సీ కూడా ప్రభుత్వము వ్యవస్థ వీటన్నింటినీ బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సాయుధ పోరాటం ద్వారా దాన్ని నిర్మూలించగలిగేటువంటి పరిస్థితి ఉందని ప్రజలు దాన్ని ఆమోదిస్తారనేటువంటి అభిప్రాయం మాకు లేదు. అందువల్లనే మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఆదరించడానికి సిద్ధంగా లేనప్పుడు ఇంకా సాయుధ పోరాటం ద్వారా వ్యవస్థ ఎట్లా మారిపోతుంది? కొన్ని సందర్భాలలో దీన్ని అంగీకరించకుండా దాన్ని అంగీకరించవచ్చు. చిన్న ఆ ప్రాంతం పరిధిని బట్టి ఉంటుంది. ఇంత ఇంత విశాల భారతదేశంలో అది ఎలా సాధ్యమవుతుంది? సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. దేశం చిన్నదైనా పెద్దదైనా వచ్చేటువంటి పరిణామాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. నేను సాయుధ పోరాటం భారతదేశంలో ఎప్పుడూ సాధ్యం కాదని చెప్పి నేను ఇప్పటికి కూడా భావించట్లేదు. మేబీ సమ్ టైమ్స్ దట్ టైప్ ఆఫ్ అలాని కాదు నేనేది పరిస్థితులు పరిణామాలు అన్నీ ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మీరు మనం ఒకప్పుడు తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు జరగలట్లా? తెలంగాణలో ఫ్యూడలిజం యొక్క అది నేనేది చాలా దారుణమైన వ్యవస్థ ఉంది కాబట్టి ఇక్కడ జరిగింది. ప్రజలు వచ్చారు కలిశారు. సేమ్ అట్లాగే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని సంస్కృతులు ఉన్నప్పుడు అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది అది ఒకటి. రెండోది ఇప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇలాగే ఏదో ఒక వైరుధ్యంతో విడిపోయారు. ఉభయలు నష్టపోతున్నారు. ఎక్కిపోయిస్తారా? ఇప్పుడు విడిపోయినందువల్ల నష్టపోయినటువంటి మాట వాస్తవమే. కానీ తర్వాత కొంతకాలానికి అవతల పార్టీ యొక్క ఉనికిని అంగీకరించి గుర్తించి కలిసి పనిచేసుకుంటున్నాడు. నష్టాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. నష్టమైన మాట వాస్తవం. సరిగ్గా ఏ సమయంలో అయితే విడిపోకూడదో ఆ సమయంలో విడిపోయాం. దానివల్ల ఈ దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో అయిన అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కానీ వాస్తవానికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఇచ్చే పరిస్థితిని కోల్పోయారు. 1960ల తర్వాత రూపాయి విలువ తగ్గి ప్రజల్లో ఈ వ్యవస్థ పట్ల ఒక ఆగ్రహం పెరిగినటువంటి దశలో అదే దశలో మొదటిసారి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం పెరిగింది. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకా మధ్యప్రదేశ్లో అనేక రాష్ట్రాలలో ఇతరేతర శక్తులు వచ్చినాయి. అయితే ఈ వచ్చినటువంటివి ఎక్కడ వచ్చినాయి అని చెప్పంటే ఎక్కడైతే కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్నారో అక్కడ వచ్చింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఇతరేతర ప్రత్యామ్నాయాలు లేకపోతే కాంగ్రెస్లో గ్రూపులు రెండు పార్టీలుగా మార్చుకోవటం ఆ పద్ధతిలో వచ్చింది. అవును, బహుశా అప్పుడు ఐక్యంగా ఉండి ఉంటే మరింత బలమైనటువంటి అవకాశం వచ్చేది. వామపక్ష పార్టీగా ఉండేది ఖచ్చితంగా, వేరే వాళ్ళకి అవకాశం వచ్చేది కాదు. దట్ ఈస్ ట్రూ. వీ ఫీల్ ఆ రకమైనటువంటి విభజన నష్టం చేసిందని మేము భావిస్తున్నాం. కానీ జరగాల్సింది జరిగిపోయింది. అందువల్లనే మేము కూడా జనరల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. అది జరగదని చెప్పలేం. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి దానిపైన కేవలం ఒక పార్టీ పైన అది ఆధారపడి ఉండదు. ఇప్పుడు ప్రజల్లో మాకంటే వామపక్ష అభిమానుల్లో దీని మీద ఎక్కువ ఒత్తిడి. అదే కరెక్ట్. అదే చెప్తున్నా, వామపక్ష అభిమానుల ఆలోచనలకి వామపక్ష నాయకుల ఆలోచనలకి పొంతన ఉండదు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికి భిన్నంగా మీరు ఉన్నప్పుడు, అభిమానులనే మీరు మనసు రంజింపజేయలేనప్పుడు సామాన్య ప్రజల మనసు ఎట్లా రంజింపజేయగలరు? అంటే అభిమానులను మేము నొప్పించట్లేదు. అభిమానుల్లో దానికోసం కలుస్తాంలే అంటారు. కలుస్తాంలే అనేది కాదు, నిజంగానే హానెస్ట్గా హృదయపూర్వకంగా మేము కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత మేము కోరుకుంటున్నాం. అయితే ఇది ఒక పార్టీ భావించినందువల్ల అయ్యేటువంటి అది నేను ఒప్పుకుంటాను. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా. సో రెండోది వచ్చినప్పటికీ చారిత్రక ప్రాధాన్యత కలిగే పాత్ర పోషించిన ఒకప్పుడు పోషించవలసిన కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకుంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి తో కలిసిపోతున్నారు అనే ఒక విమర్శ సరే అది మొదటి నుంచి ఉంది అది ఎన్నికల రాజకీయాలు అది ఉంది అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాలు నేను దేశ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు మళ్ళీ పూర్వం ఏ పాత్ర అయితే పోషించారు అలాంటి పాత్ర పోషించడానికి ఏమన్నా చొరవ తీసుకుంటారా లేకపోతే మామూలుగా మీ పంతాలోనే మీరు అంటే ఇప్పుడు మాకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎత్తుగడల్లో ఒక భాగంగా ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మొనోపలి బద్దలు కొట్టడానికి మేము తెలుగుదేశంతో ఎన్నికల అవగాహనకు వచ్చాం తెలుగుదేశం పార్టీ మతోన్మాద బీజేపీతో పోయినప్పుడు దానికి వ్యతిరేకంగా మేము దశలో స్వతంత్రంగా ట్రై చేసాము తర్వాత దశలో కాంగ్రెస్తో కలిసి అయినా వారిని ఓడించి తద్వారా మళ్ళీ వాళ్ళని రియలైజ్ అయ్యేటట్లు చేశాం దీనిపైన ఆధారం మేము ఒక పొలిటికల్ యాంగిల్తోనే చేసాం దీనికి సంబంధించినంత వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎత్తుగడల్లో కొన్ని సందర్భాల్లో మేము ఎన్నికల్లో గెలుస్తాం కొన్ని సందర్భాల్లో నష్టపోతాం ఇప్పుడు ఉదాహరణకు ఈ రకమైనటువంటి ఎన్నికల ఒప్పందాలు చేసుకోవటం వల్ల కొంత మా ఫాలోయింగ్ మేము కోల్పోయినటువంటి మాట ఎరోడ్ అయిపోతూ ఉంటుంది ఎరోడ్ అయిపోతూ అవును అయితే కొన్నిసార్లు అర్జెన్సీ వస్తుంది దీనికి సంబంధించి అసెంబ్లీలో సీటు కంటే ప్రధానమైంది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అవును అత్యంత ప్రమాదకరమైనటువంటి శక్తులు అధికారంలో రాకుండా నిరోధించడానికి అవసరం అవుతుంది అలాంటి రాజకీయ ఎత్తుగడలు కూడా ఇది అయిన తర్వాత మేము గత 3-4 సంవత్సరాల కాలంలో గతంలో కాంగ్రెస్తో 2004లో కానివ్వండి మొన్న 2009లో తెలుగుదేశము టీఆర్ఎస్ మేము అందరం కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేసాం తర్వాత మేము చేస్తున్న పోరాటాలన్నీ మేము స్వతంత్రంగానే చేస్తున్నాం ఏదో 1-2 సమస్యల్లో తప్ప ఎవరి పద్ధతిలో వాళ్ళు పోరాటాలు సాగిస్తూ ఉన్నాం వాస్తవానికి కొన్ని సమస్యల మీద అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి చేయాలనేటువంటి అభిప్రాయం కూడా మాకు ఉండదు వాస్తవానికి చిరంజీవి యొక్క ప్రజారాజ్యం పార్టీ కూడా ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి అన్ని ప్రతిపక్షాలతో కలిసి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత శక్తివంతంగా వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించవచ్చుననేటువంటి అభిప్రాయం మాకు ఉంది దురదృష్టవశాత్తు మిగిలినటువంటి మిత్రులు అంగీకరించలేదు కాబట్టి అల్టిమేట్గా వారు వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయారు ఇది ప్రతిపక్షం కొంత బలహీనపడింది దానివల్ల అయితే మళ్ళీ ఇతరేతరమైనటువంటి కారణాల వల్ల కాంగ్రెస్ బలహీనపడిపోయింది కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి సమస్య కాలేదనుకోండి బట్ మేము అనుకోవటం ఏంటంటే మా పార్టీలుగా కలిసి పనిచేయగలిగినటువంటిది వామపక్షాలుగా పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మిగిలినటువంటి వాటికి సంబంధించినంత వరకు కొన్ని పరిమితమైన సమస్యల మీద కలిసి పనిచేయగలుగుతాం మిగిలినటువంటి వాటిలో వారికి మాకు కూడా తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయి అది అనివార్యంగా వస్తాయి అయితే రాష్ట్రంలో వామపక్షాలు ఎన్నికలకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క కొన్ని ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలను ఓడించడంలో కానీ అందరం కలిసి పోరాటం చేస్తే తప్ప తవా ఓడించలేము సో అసలు మీరు ఫస్ట్ కమ్యూనిస్టు భావాలు మీలో ఎలా ప్రవేశించాయి వాస్తవానికి మాది ఒక రకంగా పొలిటికల్ ఫ్యామిలీ సురవరం ప్రతాపరెడ్డి గారు మా పెదనాన్నగారు మా ఫాదర్కు ఎల్డెస్ట్ బ్రదర్ ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ప్రారంభం చేయడంలో ఆ రకమైనటువంటి దాంట్లో ఆయన పెద్ద పాత్ర వహించారు ఆయన వల్ల ప్రభావితులై మా ఇంకో పెదనాన్నగారు మా నాన్నగారు వారందరూ కూడా ఆంధ్ర మహాసభలో అందులో పాల్గొన్నారు ఆంధ్ర మహాసభలో వెళ్ళిన తర్వాత రావినారాయణ రెడ్డి గారి ప్రభావంతో మా నాన్నగారు కమ్యూనిస్ట్గా మారారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాల్గొన్నారు ఆయన సహజంగానే పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో 50s తర్వాత మళ్ళీ వ్యవసాయం మీదనే ప్రధానంగా ఉన్నప్పటికీ పార్టీతో రైతు సంఘంతో ఆయన రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు పరిమితమైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు అనుకోండి అందువల్ల లిటరేచర్ ఇంట్లో ఉండేది మేము అవి చదవటము పార్టీ సాహిత్యాన్ని చదవటము ఇంట్లో దీనిపైన జరుగుతున్నటువంటి చర్చల యొక్క ప్రభావం కొంత ఉండేది నేను మా విలేజ్ మహబూబ్నగర్ జిల్లాలో చివరకు ఉంటుంది, అలంపురం తాలూకా. మాకు మహబూబ్నగర్ అంటే కర్నూలు దగ్గర. అవును, సౌలభ్యం దృష్ట్యా మేము విద్యార్థిగా నేను అక్కడే చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాను. నేను డిగ్రీ దాకా కర్నూలులో చదివాను. వాస్తవానికి లా కాలేజీకే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. అక్కడ నేను కర్నూలు కాలేజీలో చేరినప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ జనరల్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప డైరెక్ట్గా నాకు విద్యార్థి ఫెడరేషన్తో సంబంధం లేదు. ఓకే, ఎస్ఎస్ఎల్సీలో ఉండగా ఒక 2 సంవత్సరాల మీద సమ్మె పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్తో నాకు డైరెక్ట్ సంబంధం వచ్చింది. అయితే డైరెక్ట్గా నేను ఒక యాక్టివ్ పార్టిసిపెంట్గా కాలేజీలో చేరిన తర్వాతనే ఏఐఎస్ఎఫ్లోకి వచ్చాను. అప్పుడు మాకంటే సీనియర్ మిత్రుడు ఒక ఆయన కొండారెడ్డి గారని, గంగిరెడ్డి అనేటువంటి పేరుతో ఆయన గేయాలు అవి రాసేవారు, విప్లవ రచయిత సంఘంలో ఉండేవారు. ఆయన ద్వారా నేను పార్టీకి మరింత ఏఐఎస్ఎఫ్కు సన్నిహితంగా వచ్చాను. ఇక ఆ తర్వాత ఒకసారి విద్యార్థి ఫెడరేషన్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత నా యాక్టివిటీ బాగా పెరిగింది. అక్కడ ఉన్నప్పుడు జిల్లా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ లా కాలేజీ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ అంటే అసలు రాజకీయ సిద్ధాంతం, రాజకీయ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అవును, అప్పుడే నేను ఇక్కడ రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్కు, తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావటం, దాంతో నేను ఢిల్లీకి షిఫ్ట్ కావటం, ఆ పద్ధతుల్లో ఈ కార్యకలాపం ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా పార్టీకి, విద్యార్థి విభజన సంఘాలు, ఆ తర్వాత వ్యవసాయ కార్మిక, ఆ తర్వాత పార్టీనే మీరే పార్టీ అంకితం అయిపోయారు అంతే. కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి. ఎందుకు ప్రేమించుకుంటారు ఎక్కువగా? సహజంగా యువతి యువకుల మధ్య వివాహ వయస్సు వచ్చినప్పుడు పరస్పర ఆకర్షణ అనేది అనివార్యమైనటువంటి విషయం. మిగిలినటువంటి చోట్ల ఆ ఆకర్షణకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని పరిమితులు ఏర్పడతాయి. ధైర్యం లేక చెప్పలేకపోవటమో, లేకపోతే సన్నిహితంగా పనిచేసుకోలేకపోవటము, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కులాలు, మిగిలినటువంటి భేదాల వల్ల ప్రేమించుకున్నా అభిమానించుకున్నా వివాహాలు చేసుకోలేరు. కమ్యూనిస్ట్ పార్టీలో ఇవి ఎక్కువ రావడానికి కారణం ఏమిటంటే, మా పార్టీలో మా ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలకు వీరికి అవసరమైన రక్షణ ఉంటుంది. దే డోంట్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్సెక్యూర్. పరస్పరం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు సహజంగా మాకు పార్టీలో ఉన్నప్పుడు వస్తాయి కాబట్టి సాహసంతో మేము ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కమ్యూనిస్టులు వివాహాలు చేసుకోవడానికి సంసిద్ధత రావటం, మిగిలినటువంటి వారికంటే ఎక్కువ అవకాశాలు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మీరు విజయలక్ష్మి గారిని మీరు ప్రపోజ్ చేశారా? మిమ్మల్ని ఆవిడ ప్రపోజ్? ఆమె నాకు జూనియర్ అండి. ఇక్కడ నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఆమె ఇక్కడ స్టూడెంట్స్ ఫెడరేషన్లో పనిచేసేది. తర్వాత నేను యూత్ ఫెడరేషన్లోకి వెళ్ళేటప్పటికి ఆమె యంగ్ ఉమెన్స్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. చాలాసార్లు ఇక్కడ కలిసినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే మాకిద్దరికీ మరింత ఎక్కువ సాన్నిహిత్యము, పరిచయము. ఒక ఇంటర్నేషనల్ డెలిగేషన్లో వెళ్ళినప్పుడు చాలామంది వెళ్ళాం. ఒక 25-30 మంది వివిధ పార్టీలకు సంబంధించిన వారు వెళ్ళాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పిసి చాకు, అలాగే పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి కలకత్తా మేయర్గా ఉన్నటువంటి సుబ్రతో ముఖర్జీ, వీళ్ళందరూ కూడా డెలిగేషన్లో ఉన్నారు. అప్పుడు తెలుగు వాళ్ళుగా మేమిద్దరమే ఉన్నాం డెలిగేషన్. మరింత సాన్నిహిత్యం ఆ రకంగా వచ్చింది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ సంబంధం కంటిన్యూ అయింది. ఆమె కూడా పార్టీ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ మదర్ కూడా ట్రేడ్ యూనియన్లో పనిచేసేవారు. అందువల్ల మేము ఇద్దరు వివాహం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం. కరెక్టే, నేను అడిగింది చెప్పలే మీరు, ఎవరు ముందు అడిగారని. వాస్తవానికి అది గుర్తులేదు, కానీ మేమిద్దరము ఒకరినొకరు పరస్పరం ఇష్టపడ్డాం. బహుశా నేనే ప్రపోజ్ చేసి ఉంటాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అవునా? ఓకే. సో మీ పిల్లలకి కూడా ప్రేమ వివాహాలనే? మా చిన్నబ్బాయిది ప్రేమ వివాహమే. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన సహాధ్యాయి, ఆయనకంటే జూనియర్ అనుకోండి ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారని చెప్పారు. మా పెద్ద అబ్బాయిది మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ మేము ఫిక్స్ చేశాము. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకుల మీద ఒక విమర్శ ఒకటి ఉంటుంది జనరల్గా అందరూ అనేది ఏంటంటే అందరినీ పోరాటాలకు రమ్మంటారు, ఉద్యమాలకు రమ్మంటారు, వాళ్ళ పిల్లలను మాత్రం సేఫ్గా ఒక మంచి ప్రొఫెషన్లో పెట్టేస్తారని. ఆ రకమైనటువంటిది కరెక్ట్ కాదు. మా పార్టీకి సంబంధించి చాలామంది మా కుటుంబాల వారు మా విద్యార్థి యువజన సంఘాల్లో పాల్గొనటం ఆ రకమైన. అయితే మేము బలవంతం చేసి తీసుకురాము. వాళ్ళల్లో కొంతమంది ఉదాహరణకు నేను మా కుటుంబంలో నేను వచ్చాను. అలాగే మా పెద్దబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు దాంట్లో విద్యార్థి ఫెడరేషన్ కార్యకలాపాల్లో కొంత పాల్గొనేవాడు. అయితే అతనికి మొదటి నుంచి కొంత ఆసక్తి పరిమితం. స్టడీ చేయటము, చర్చించడము ఇవి ఉండేవి కానీ డైరెక్ట్గా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవాడు. మా రెండో అబ్బాయి యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఓ సంవత్సరం కాలేజీలో డిటైన్ మాతో పాటు విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన్ను ఓ సంవత్సరం డిటైన్ కూడా చేశారు. వీ ఎంకరేజ్డ్ హిమ్, హీ స్టిల్ కంటిన్యూస్ టు హెల్ప్ ది పార్టీ. మాకు ఇప్పుడు ఇన్ని అంటే రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా అధికారం అనుభవిస్తున్న పార్టీల్లో వస్తున్న అవలక్షణాలు, డబ్బు ప్రభావం ఇవన్నీ చూస్తున్న తర్వాత అంటే మీరు అంటే అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలను చూశారు, అత్యంత నీచమైన రాజకీయాలను చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ అనిపించిందా? అంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సమాజంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం అనేటువంటి దానిపైన ఒక రకమైన అసహ్యం పుడుతుంది కానీ ఫ్రస్ట్రేషన్ అని చెప్పలేను. ఫ్రస్ట్రేషన్లోకి రావటం అనేది పొలిటికల్ యాక్టివిటీలో ఉన్నటువంటి వారి యొక్క ఒప్పుకోరు కూడా. మీరు ఒక రకంగా చెప్పాలంటే దాంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, కరెక్ట్, విరమించుకోవాలి. ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అవసరం లేదని మేము భావిస్తున్నాం. కానీ ఆవేదన, అసహ్యం మాత్రం వస్తుంది డెఫినెట్గా. పెరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటిది అందులో ఒక్కోసారి దాన్ని సమర్థించుకోవటం, ఇది తప్పు కాదని దాన్ని వాదించుకోవటం, ఇప్పుడు అదే కదా ఎక్కువ. అది ఆ రకమైనటువంటిది వచ్చినప్పుడు ఆగ్రహం పెరుగుతుంది. అయితే దానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్నటువంటి భావనలు అవే ఇన్స్పిరేషన్. జనంలో ఈ మార్పు రావాలి, ఈ పద్ధతులు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొనసాగకూడదు అనేటువంటి పద్ధతుల్లో అభిప్రాయాలు చాలా పెద్ద సంఖ్యలో విభిన్న పోరాటాలలో వ్యక్తీకరణ కనపడుతుంది. అందువల్ల దాని ఫ్రస్ట్రేషన్ అని నేను ఫీల్ అవ్వాలి. ఓకే, అసలు ఉద్యమం పక్కన పెడదాం, కమ్యూనిస్ట్ జీవితం పక్కన పెడితే మామూలుగా మీకు సంతృప్తి కలిగించే, హాయి కలిపే వ్యాపకం ఏంటి? అంటే మీరు పర్సనల్గా ఎంజాయ్ చేసేది? నేను జనరల్గా నాకేమాత్రం ఖాళీ దొరికినా చదవటానికి ఇష్టపడతాను. ఓకే, నేను పుస్తక పఠనం అనేది ఒక రకంగా వ్యసనం నాకు. అది విద్యార్థి జీవితం నుంచి నేను ఫిక్షన్ చదువుతాను, సినిమాలు చదువుతాను. నేను సినిమాలకు పెద్ద ఆసక్తి లేదండి, నేను చూడనని చెప్పను కానీ ఎందువల్లనో థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి అది చాలా కాలం అయిపోయింది. టీవీలో సినిమా ఇంట్లో ఫలానా సినిమా చూడను అనుకోను కానీ ఏదైనా సినిమా పెట్టి ఉంటే కాసేపు చూస్తాను. ఏదో మొదటి నుంచి చూడాలని అనుకున్నాను. వెరీ రేర్లీ ఐ టేక్ సమ్ వీడియోస్. ఓకే, నేను మొన్ననే ఢిల్లీలో మిత్రుడిని అడిగాను, చార్లీ చాప్లిన్వి ఒక 4 కొత్త సీడీలు ఇమ్మని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాను. ఇట్లాంటివి సినిమాలు చూడటానికి ప్రత్యేకంగా స్టూడెంట్గా ఉన్నప్పుడు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉంటుంది. బాగా హాకీ ఆడేవాడిని, హాకీ ఆడేవాడిని, బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అది దట్ ఈస్ అప్ టు వన్ లెవెల్. నేను ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫెడరేషన్ బాధ్యతలు తీసుకున్నానో అప్పుడు ఇది సాధ్యం కాలేదు. సో మీరు అంటే నేను ఈ రెండింటికంటే ఫుట్బాల్ ఎక్కువ ఇష్టపడతాను. అవునా? ఓకే, సో ఆ మ్యాచ్ బట్ ఐ వాజ్ నెవర్ ఏ ప్లేయర్ ఆఫ్ ఫుట్బాల్, బట్ యు లైక్ ఫుట్బాల్ గేమ్. దట్ వాస్ ది ఓన్లీ గేమ్ which I used to go and see in the football పోటీలు జరిగినప్పుడు చాలా కాలం పాటు నేను రెగ్యులర్ గా వెళ్ళి చూసేవాడిని. ఓకే, ఫుట్బాల్ పోటీలు చూడటానికే కలకత్తా వెళ్ళాను ఒకసారి. ఢిల్లీలో కూడా చాలా సార్లు దానికి వెళ్ళేవాడిని. ఈ మధ్య కాలంలో గత 15-20 ఏళ్ల కాలంలో టైం కూడా లేదుగా. సో మీకు మీరు జీవించి ఉన్న సమయంలోనే భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల ఆధిపత్యం వచ్చి కేంద్ర ప్రభుత్వం అధీనం చేసేలోకి వస్తుందని నమ్ముతున్నారా? అది ఒక ప్రత్యేకంగా అట్లా చెప్పలేం, కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వస్తే మంచిదే. మన జీవితకాలంలో ఇది చూడగలిగితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అది. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. 1917లో రష్యాలో అక్టోబర్ విప్లవానికి లెనిన్ నాయకత్వం వహించాడు. సరిగ్గా 8 నెలలు క్రితం ఆయన 8 నెలల్లో బహుశా 1916లో ఆయన అండర్గ్రౌండ్లో స్విట్జర్లాండ్లో ఉన్నాడు. ఆయన ఒక వర్కర్స్ మీటింగ్లో మాట్లాడుతూ, నా జీవితకాలంలో నేను సోషలిజం చూడలేనేమో కానీ మీరు చాలామంది యూత్ ఉన్నారు మీరు చూస్తారని చెప్పి ఆయన ఉపన్యాసం ఇచ్చినట్టు నేను చదివాను. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఏ ఇయర్ హీ వాజ్ లీడింగ్ ది రెవల్యూషన్. దేశంలో ప్రపంచంలో పరిణామాలు ఎంత వేగంగా పోతున్నాయని చెప్పినంటే చాలా మార్పులు రావచ్చు, మీరు కూడా ఒక్కోసారి సుదీర్ఘకాలం పట్టనవచ్చు, మీరు కూడా మారితే ఆ మార్పులకు అనుగుణంగా మీరు కూడా మీ విధానాలని వైఖరిని మార్చుకుంటే ఖచ్చితంగా ఆదరణ లభించదు. మా విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మేము విధానాలంటే మేము భావించేది కొన్ని అంశాల మీద కమ్యూనిస్టులు మరింత గట్టి పోరాటాలు నిర్వహించటం, దానికి సంబంధించిన. ఇప్పుడు మా విధానాల్లో ఏ విధానాలు మార్చుకోవాలంటారు? విధానం అంటే నేను అనేది మీరు చెప్పే సైద్ధాంతికపరమైన విధానం కాదు. ఈ పోరాట విధానాలు కానివ్వండి, ప్రజల్ని ఆకట్టుకునే మార్గాలు కానివ్వండి, మీరు ఇప్పుడు అనుసరిస్తున్న ఎత్తుగడలు కానివ్వండి, అవి మేము అనుకోవటం వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీలకు గతంలో ఉన్నటువంటి ఫైటింగ్ పార్టీ ఇమేజ్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవటం ద్వారానే ప్రజలలో ఆ విశ్వాసాన్ని తీసుకురాగలుగుతాం. ఓకే, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు వాస్తవానికి మా లైన్ కరెక్టే. పార్లమెంటు లోపల బయట పోరాటం చేయాలని, పార్లమెంటు లోపల పోరాటం ప్రధానమై, పార్లమెంటు లోపలికి పోవటానికి పోరాటం ప్రధానమై, పార్లమెంటు బయట జరగాల్సినటువంటి పోరాటాలు తగినంతగా జరగట్లేదు. నేను అల్టిమేట్గా ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు కరివేపాకు కాకూడదనేది నేను చెప్పదలుచుకుంది. దట్ ఈస్ ట్రూ. దానికి సంబంధించినంత వరకు డెఫినెట్గా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పోరాట మార్గాలకు సంబంధించినటువంటి విషయంలో మరింత మిలిటెంట్గా. అయితే మాకు ఇతర మిత్రులు కొందరు మా విధానాలు మారాలనేటువంటి వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వారి అభిప్రాయాలు ఏంటంటే అసలు మేము పోరాటాలు చేయకూడదు, మేము విజ్ఞప్తుల ద్వారా, ప్రదర్శనల ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేటువంటి దాంట్లో బంధులు ఈ రకమైనటువంటి పోరాటాలు కూడా చేయకూడదు, సమ్మెలు చేయకూడదు. మేము ఆ విధానాల్లోకి పోలేం. మేము తప్పనిసరిగా పోరాటాలు మరింత అదే. నేను ఆ మాట అనడం లేదు. కమ్యూనిస్టులు ఒక 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 ఇష్యూ టేకప్ చేశారు అంటే ఒక న్యాయబద్ధమైనది అయి ఉంటుందనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం దానికి పరిష్కారం చూపిస్తారు అంటే ఉభయ పక్షాలకి ఒక పరిష్కారం అయితే రావాలి కదా. ఓకే, ఇదే జరగాలని మీరు అడగటం కానీ మేము అదే అని ప్రభుత్వాన్ని కాకుండా కమ్యూనిస్టులు అయితే వాళ్ళు రంగంలోకి వస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని మీరు కలిగించాలని, ఆ దిశగా మీరు కృషి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.